లాక్డౌన్ సందర్భంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఈ లాక్డౌన్ ప్రభావం ఎలా ఉందో నిజామాబాద్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి అక్కడ పరిస్థితులు ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మనము 1వ నంబర్ ప్రవేశద్వారం గుండా ఈ రైల్వే స్టేషన్ లోపలికి ప్రవేశిస్తున్నాం. ప్రతిరోజు రద్దీగా ఉండి 30,000 మంది ప్రయాణికులతో కిటకిటలాడేటటువంటి నిజామాబాద్ రైల్వే స్టేషన్ బోసిపోయి కనబడుతుంది. అతి తక్కువ మంది ప్రయాణికులతో ఈ ప్రదేశం వెలవెలబోతుంది. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు, ఎంక్వైరీ కౌంటర్ దగ్గర గుంపులుగా ఉండే జనాలు చాలా పలచగా అతి పలచగా కనబడుతున్నారు. మనము ఈ ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాం. మరి ఈ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు చాలా పల్లచగా అంటే వందల్లో కనబడుతున్నారు. సో ఇక్కడ రైళ్ళు కూడా కనబడడం లేదు, చాలా తక్కువగా కేవలం గూడ్స్ రైళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో రైలు ఈ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది. 07641 నంబర్ కలిగినటువంటి రైలు ఈ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది. మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు కూడా దాదాపుగా మూసి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. ఈ లాంచ్ చూస్తున్నాం మనం, ప్రయాణికుల లాంచ్, అదేవిధంగా ఈ యొక్క అల్పాహార స్టాల్, అదేవిధంగా ఇక్కడ గూగుల్ వైఫైని చూడొచ్చు. ఇక్కడున్నటువంటి కార్యాలయాలను గమనించండి, దాదాపు అన్ని మూసి ఉన్నాయి. ఇక్కడ హెల్త్ ఆఫీసర్ గది, హెల్త్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఈ పక్కనే ఉంది రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీ రవికుమార్ గారి గది. తర్వాత ఇది గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రయాణికులు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారనేది మనకు కనబడుతుంది. లాంజీలో కావచ్చు, ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి జనాలు కావచ్చు, అదేవిధంగా స్టాల్స్ కావచ్చు, దాదాపుగా సగానికి పైగా మూసే ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రైలు రాబోతుంది. 05 ఈ నంబర్ కలిగినటువంటి దేవగిరి ఎక్స్ప్రెస్ ముంబై సిఎస్టీ నుండి సికింద్రాబాద్ వరకు వెళ్ళగలిగినటువంటి ఈ రైలు ప్రస్తుతం 1వ నంబర్ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. 2వ నంబర్, 3వ నంబర్, 4, 5 అన్నిటిపైన కూడా గూడ్స్ రైలు నింపబడి రైలు నుంచి ఎంతమంది జనాలు, అదేవిధంగా ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రతినిత్యం 100ల పైగా ప్రతి రైలు ప్రయాణించే ఈ స్టేషన్లో ప్రస్తుతం 10ల సంఖ్యలో ప్రయాణికులు కనబడుతూ ఉన్నారు.
దాదాపు 30,000 మంది ప్రయాణికులు ప్రతినిత్యం ఈ స్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ వైపు, ఇటు నాందేడ్, ఔరంగాబాద్, ముంబై, బాసరా, విశాఖపట్నం తదితర దూర ప్రాంతాలకు, దగ్గర ప్రాంతాలకు ప్రతినిత్యం అనేక మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూస్తుంటే ట్రైన్ ఆగగానే ఎంతోమంది దిగుతూ ఎక్కుతూ కనిపించేవాళ్ళు, చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ స్టేషన్ చాలా స్తబ్దుగా కనబడుతుంది. సో లాక్డౌన్ ప్రభావం ఎంతగా ఉందో దీన్ని బట్టి మనం